సైబర్ క్రైమ్ గంజాయి నేరాల కట్టడిలో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు సభలో సీఎం పాల్గొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తుపై ప్రామాణిక కార్యాచరణ విధానాలతో రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దాదాపుగా 11 ఏళ్లుగా డ్యూటీ మీట్ నిర్వహించకపోవడం వల్ల పోలీసుల నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం లేకుండా పోయిందన్నారు. గ్రేహౌండ్స్ కు చెందిన 50 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు ఈ నెల 21న డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేరాలు ఇప్పుడు జరుగుతున్న నేరాలకు పొంతన లేకుండా పోయింది. నేరగాళ్ళ ఆలోచన పుంతలు దొక్కుతున్నది. వాటిని ఎదుర్కోవడానికి పోలీస్ సిబ్బంది కూడా అంతే నైపుణ్యంతో వ్యవహరించాలి. ఈరోజు ప్రధానంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్. డ్రగ్స్ కు సంబంధించి మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మీకు అందరికీ తెలుసు. అయినా కూడా కొంతమంది వ్యసనాల వైపు దారి మళ్ళినప్పుడు పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలి. ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి అనుమానం వచ్చినా మీరు బేసజాలకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వేదిక మీద నుంచి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. డ్రగ్స్ రిలేటెడ్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఎవరు ఉన్నా కూడా కఠినంగా వ్యవహరించండి, ఈ నేరాలను నియంత్రించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ సూచన చేస్తున్నా.